దేవుడి పిలిపి లోబడి దేవుడు అభిషేకించిన మన గారు ఈ సమయంలో వాక్యం అందిపోతున్నాడు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా దైవ దీవులు పొంది ఆశీర్వదించబడాలని నా మనవి క్రీస్తు కృప మినిస్ట్రీస్ సర్వాధికారి అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ప్రియమైనటువంటి దేవుని బిడలరా మీకందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అందరూ క్షేమంగా ఉన్నారమ్మా అందరూ క్షేమంగా ఉన్నారయ్యా ప్రభు కృపను బట్టి మనందరం కూడా క్షేమంగా ఉంటామని ఉన్నామని నేను ఎంతగానో ప్రభు కృప మనకు చాలినంతగా ఉంది అందరూ బట్టి మనం చాలా చక్కగా క్షేమంగా ఉన్నామని నమ్ముతున్నాను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి ఈ యొక్క సమయంలో దేవుడు తన వాక్యాన్ని చెప్పటానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు ఆ తదుపరి మీకు అందరికి కూడా వందనాలు అందరూ తల వంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం ప్రిల్లారా ప్రేమ కలిగిన తండ్రి కృపామయుడ పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా మీ పాదాలకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన నా తండ్రి యొక్క దినాన ఈ సమయాన అయా నీ దీనదాసును నిలబెట్టి ప్రభువా నీ వాక్యాన్ని ప్రభువా అయా చెప్పటానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు నన్ను ఆ వట్టివాడిని మట్టివాడిని నన్ను మరుగుపరచండి జ్ఞానం లేనివాడిని నాయనా అయా నీ అభిషేకముతో నింపి పరిశుద్ధ శక్తితో జ్ఞానముతో నింపి ప్రభ నాయన నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూచినట్లు అయా మా కన్నులు తెరవండి ఆనాడు అమ్మాయి గ్రామంలో అయా శిష్యుల కన్నులు తెరిచినప్పుడు వాళ్ళు నీ లేఖనాలను గ్రహించినట్లుగా మేము కూడా నీ వాక్యాన్ని విని లేఖనాలను గ్రహించి ఆ వాక్యములలో ఉన్న సత్యం ప్రకారంగా జీవించే భాగ్యము దయచేయమని అయా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడి కొనుచో ఉన్న తండ్రి ఆమెన్ హలేయ క్రీస్తు నందు దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క దినము అంశము పేరేంటంటే సిద్ధముగా ఉండు సిద్ధముగా ఉండు అనే ఈ యొక్క మరి అంశాన్ని ఈరోజు మనం పరిశీలన చేసుకుంటే పిల్లరా వేటి కొరకు మనం సిద్ధంగా ఉండాలి అనే క్వశ్చన్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం వేటి కొరకు మనం సిద్ధంగా ఉండాలంటే మొట్టమొదట ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడాలి దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడాలి ఆమోసు గ్రంథం నాలుగవ అధ్యాయం మరి పన్నెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా ఆడ చక్కటి మాట ఒకటి వ్రాయబడింది కాబట్టి ఇస్రాయిల్లారా మీ ఎడల నేను ఇలాగ చేయుదును గనుక ఇస్రాయిలీలారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి ప్రిమైన ఇటువంటి దేవుని బిట్లారా దేవుని సన్నిధిని కనబడుటకై మనం సిద్ధపడాలి ప్రియమైన వార్లారా దేవుని సన్నిధిలో మనం కనపడుటకై మనం ఎందుకు సిద్ధపడాలంటే ప్రియమైన వార్లారా కీర్తన పదహారు అధ్యాయం పదకొండవ వచనం ప్రకారంగా కీర్తన పదహారు వచనం ప్రకారంగా అక్కడ అంటాడు దావిద మహారాజు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటాడు హల్లుయో అంటే దేవుని యొక్క సన్నిధిలో ఏముందంటే ఒకటి సంపూర్ణ సంతోషము కలదు రెండవది నిత్యము సుఖములు కలవు మూడోదిగా మనం గమనించినట్లయితే జకర్యా గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనంలో ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం గమనించినట్లయితే మరి దేవుడు చెబుతూ ఉన్నాడు మరియు నా సన్నిధిని నిలిచే భాగ్యము నీ కిత్తును అంటూ ఉన్నాడు హలేలుయా ప్రిల్లరా ఇక్కడ మూడు ఆశీర్వాదాలు మనం గమనిస్తూ ఉన్నాం ప్రిల్లరా ఒకటి ఆయన సన్నిధిలో మనం కనబడుటకై మనం సిద్ధపడాలి అయితే ఆయన సన్నిధిలో మనం కనపడితే ప్రిల్లర మనకు సంపూర్ణమైనటువంటి సంతోషం ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడ దొరకని సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఆ ప్రభువు మనకిస్తాడు రెండవదిగా నిత్య సుఖములు మనకు ప్రాప్తిస్తాయని సేవకుడిగా మీకు మనం చేస్తూ ఉన్నాను మూడవదిగా ప్రిలరా ఆయన సన్నిధిలో భాగ్యం ఉందంట ఆ భాగ్యాన్ని ప్రభువు మనకి అనుగ్రహిస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో ఉంది కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా మనమందరము కూడా దేవుని సన్నిధిని కనబడుటకై ఆదివారం కానివచ్చు నియామక కూడికలు కానివ్వచ్చు మరి కాటేజ్ ప్రేయర్స్ కానివ్వచ్చు అనగా గృహకూడికలు కానివచ్చు మరి ఎటువంటి ప్రార్థన కూటాలకైనా మరి ప్రియుల అన్ని ప్రార్థనలకు అన్ని ప్రార్థన కూటాలకు మనందరం కూడా దేవుని సన్నిధిని కనపడటకై మనం సిద్ధపడాలి అప్పుడు ఈ మూడు ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి అని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను రెండవదిగా ప్రియల మనం వేటి కొరకు సిద్ధపడాలి అని చెప్పానంటే సమాధానము చెప్పుటకు సిద్ధముగా ఉండాలి మొదటి పేద పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చిన మనం గమనించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ అంటాడు మరి ఇక్కడ ఏమంటాడంటే ప్రియమైనటువంటి వారినారా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మను హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి హలే లుయా అంటే ప్రియులరా మనల్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరికి కూడా మనము సమాధానం చెప్పాలని అలాగ చెప్పటానికి సిద్ధంగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ప్రిల్లరా మరి మన విశ్వాసమును గురించి అయా నువ్వు ఎట్లాగ యేసు ప్రభు నుండి విశ్వాసముంచావు నీ విశ్వాసానికి గల కారణాలేంటి అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే మరి అలాంటి వాళ్ళకి మనము సమాధానము ఇవ్వటానికి అన్ని వేళలా మనము సిద్ధంగా ఉండాలి అంత మాత్రమే కాదు మనల్ని హేతు అడిగే ప్రతి వానికి మనము మర్యాదగా గౌరవంగా ఇవ్వాలి అంత మాత్రమే కాదు దేవుని వాక్యముని గురించి అలాగే క్రీస్తుని గురించి మన విశ్వాసాన్ని గురించి ప్రియమైన వార్లరా మనము సిగ్గుని భయాన్ని వదిలిపెట్టి ఎదుటి వారితో వాదన వేసుకోకుండా మనము వారికి సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండమని పేతురు భక్తుడు చెబుతూ ఉన్నాడు హలే కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సమాధానము చెప్పుటకు మనము సిద్ధముగా ఉండాలి రెండవ పాయింట్ మూడవ పాయింట్ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సువార్త చెప్పటానికి సిద్ధంగా ఉండాలి సువార్త చెప్పటానికి సిద్ధముగా ఉండాలి రోమిలికి రాసిన పత్రిక ఒకటా అధ్యాయం పదిహేను వచ్చిన మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ వ్రాయబడినటువంటి మాట కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకు స్వార్థ ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అలే లుయా నేను సిద్ధంగా ఉన్నాను మరి మీకు సువార్త ప్రకటించడానికి నా వలన అయినంత మట్టుకు మరి మీకు సువార్త ప్రకటించటానికి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉన్నాను అని పౌల భక్తుడు అంటూ ఉన్నాడు కాబట్టి అపవస్త్రైన పౌలు వలె మనం కూడా ఎల్లప్పుడూ సువార్త చెప్పటానికి మనం సిద్ధంగా ఉండాలి అలా సిద్ధంగా ఉండాలి అంటే ఎపిసి ఆరు పదిహేను ప్రకారంగా మరి మన పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కొని నిలవబడు అంటే మన పాదాలకి సిద్ధ మనస్సు అనే జోళ్లు తొడుక్కొని మనం నిలబడాలి అని చెప్పని మరి దేవుడు చెబుతున్నాడు వ్యవసాయదారుడికి పొలంలోకి వెళ్ళటానికి ప్రియులరా చెప్పులు అవసరం లేదు కానీ యుద్ధానికి వెళ్ళే సైనికుడికి ఖచ్చితంగా చెప్పులు అవసరం కనుక అపవాదితో మనం పోరాడాలంటే సిద్ధ మనసు అనే ఆ యొక్క జోళ్ళు తొడుక్కొని మనం నిలబడమని పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు హలేలుయా కాబట్టి అలాంటి సిద్ధ మనసు అనే జోళ్లు తొడుక్కొని పౌలు గారు సువార్త చెప్పటానికి సిద్ధముగా ఉన్నారని చెబుతూ ఉన్నాడు అలాగే ప్రియమైనటువంటి వార్లరా సువార్త మనం చెప్పేటప్పుడు మనకి హింసలు వస్తాయి అలాగే బాధలు వస్తాయి బెదిరింపులు వస్తాయి అలాగే సైతానుడు అనుక్షణం మనల్ని ఎదిరిస్తూనే ఉంటాడు అలాగే మరణాన్ని మరణం అనేది కూడా మనకి రావచ్చు అయితే ప్రియులరా వీటన్నిటిని ఎదిరించి అపోస్తుడైనటువంటి పౌలు గారు సువార్త చెప్పటానికి ఎల్లవేళలా సిద్ధముగా ఉన్నాడు అలాగే మనం కూడా ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని మీకు మనం చేస్తూ ఉన్నాను టోమిలకు క్రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిట్లరా అక్కడ రాయబడినటువంటి మాట మనం గమనించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలరా చక్కటి మాట అక్కడ రాయబడింది రోమా పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ప్రిలరా క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ కలిగినటువంటి వాడనై ఉండి అలాగున ప్రకటించి తిని ప్రిలరా క్రీస్తు నామము ఎరుగని చోట్ల మనం సువార్త ప్రకటించాలి గాని క్రీస్తు నామము ఎరిగిన చోట్ల స్వార్థ ప్రకటిస్తే ప్రయోజనం లేదు కదా కాబట్టి ఫ్రీమైనటువంటి వాళ్ళరా క్రీస్తు నామము ఎరగని చోట్ల మరి సువార్త ప్రకటించాలని మిక్కిలి ఆశతో అపోస్తుడైనటువంటి పౌలు మరి సువార్తను ప్రకటించి ఉన్నాడు మొదటి కొరింది ఒకటి పద్దెనిమిదిలో మనం చూస్తే శిరువును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడింది ప్రియుల కాబట్టి సువార్త అనేది మరి వారికి వెరితనంగా ఉంటుంది కానీ రక్షించబడే విశ్వాసకి అది దేవుని శక్తి అని ప్రభు పేరట మీకు కూడా మనం చేస్తూ ఉన్నాను అలాగే ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రియులరా సువార్త ప్రకటన అనువేరుతనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అంటే ఎవరైతే సువార్త వింటారో ఎవరైతే సువార్తను నమ్ముతారో నమ్మి యేసు క్రీస్తు ప్రభుని రక్షకునిగా వాళ్ళు అంగీకరిస్తారో ప్రియులరా ఆ సువార్త ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని కూడా రక్షిస్తుంది కనుక ప్రియమైనటువంటి వార్లరా సువార్త ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని రక్షించటానికి అపోరుస్తులైనటువంటి పౌలు గారు ఆయన సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి యేసు క్రీస్తు నమ్ముకొని ప్రభువు బల తీసుకుంటూ ఆయన సన్నిధికి వెళ్తూ మరి కానుకలు ఇస్తూ దశంభాగాలు ఇస్తూ మరి అన్నిట్లో కరెక్ట్గా ఉన్నటువంటి నువ్వు సువార్త ప్రకటించడానికి కూడా నువ్వు సిద్ధముగా ఉండాలి అని ప్రతి విశ్వాసికి కూడా సువార్త ప్రకటించే ఆజ్ఞ ప్రభు ఇచ్చి ఉన్నాడు కనుక ఆ సువార్త ప్రకటించుటకు మనం ఎల్లవేళలా సిద్ధపడి ఉండాలి సువార్త కొరకు ఖర్చు పెట్టాలి సువార్త కొరకు ప్రిమైనటువంటి వార్లరా మనము దేవునికి సమస్తాన్ని కూడా త్యాగం చేయాలి హలే కాబట్టి ఇది మూడో పాయింట్ నాలుగో పాయింట్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ప్రతి సత్కార్యం చేయటానికి సిద్ధపడి ఉండాలి తీతుకు రాసిన పత్రిక అపోస్తున్నటువంటి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచనంలో అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని అంటే అధిపతులకి అధికారులకు మనం లోబడాలంట తర్వాత అంటూ ఉన్నాడు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండండి అని చెబుతున్నాడు ప్రిడార్ హలే ఎవరు ఎవరెవరితో చెప్తున్నారు అపోస్తుడైనటువంటి పౌలు గారు తీతుకు చెబుతూ ఉన్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఓ తీ ఓ యొక్క తీర్తు ఇదిగో ప్రతి సత్కార్యము చేయుటకు అంటే లోకములో సత్కార్యాలు ఉంటాయి అలాగే దేవుని చిత్తానుసారమైనటువంటి సత్కార్యాలు ఉంటాయి కనుక మనము దేవుని చిత్తానుసారమైన సత్కార్యములు చేయుటకు మనం సిద్ధపడి ఉండాలి ఇది నాలుగో పాయింట్ పిల్లలు కాబట్టి ప్రతి మంచి పని ప్రతి సత్కార్యము చేయటానికి మనం సిద్ధపడి ఉంటే దేవుని చేత మనం దీవించబడతాం ఆశీర్వదించబడతాం ఒకరికి ఆహారం పెట్టటం మరి సత్కార్యమే ఒకరికి పిల్లరా ఈనాడు లాక్డౌన్లో ఎంతోమంది ఆహారం పెడుతున్నారు మంచిదే అలాగే బట్టలు ఇవ్వటం మంచిదే అలాగే స్వార్థ చెప్పటం మంచిదే నలుగురిని ప్రభు సన్నిధికి తీసుకురావటం మంచిదే నలుగురిని నరకంలో నుంచి తప్పించి ప్రభు దగ్గరికి తీసుకుని రావటం మంచిదే ఇలాంటి మంచి కార్యాలు మరి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే సమయం సాలదు కానీ మరి ప్రతి సత్కార్యము చేయటానికి క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నీవు నేను కూడా సిద్ధపడి ఉన్నామా ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ఐదో పాయింట్ మనం గమనించినట్లయితే ప్రభు కొరకు చనిపోవటానికి సిద్ధపడి ఉండాలి ప్రభు కొరకు చనిపోవటానికి సిద్ధంగా ఉండాలి అపోస్తుల కార్యం ఇరవై ఒకటో అధ్యాయం పదమూడవచ్చు మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మరి పౌన్ అంటాడు ఇంతెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదారు ఎలా నేనైతే ప్రభు అయిన యేసునామము నిమిత్తము ఎరుసలేములో బంధింపబడుకు మాత్రమే కాక చనిపోవటానికి సిద్ధముగా ఉన్నానని చెప్పాను ఇదిగో యేసుక్రీస్తు యొక్క నామం నిమిత్తం నేను బంధించబడటానికే కాదు కానీ చిరసార్లో మరి ఆయన నామం కోసం చనిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అలే కాబట్టి పౌలు అన్నట్లుగానే మరి ఇరుశిలేములో ఆయన నీరో చక్రవర్తి ద్వారా ఆయన బంధించబడి నీరో చక్రవర్తి ద్వారా ఆ యొక్క అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆయన మెడ నెరకి వేయబడి ఆయన ప్రభువు కొరకు హత సాక్షి అయ్యాడు అలేలుయా కాబట్టి ప్రియులరా మరి పౌలు గారు చెప్తున్నారు మరి ప్రభు కోసము ప్రభువు కొరకు చనిపోవటానికి పౌలు గారు సిద్ధపడినట్లుగా మనము కూడా మరి రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల ప్రకారంగా మనము ప్రభు కొరకు చనిపోవటానికి సిద్ధపడి ఉండాలి చదువుకుందాం ప్రియులరా రోమా పద్నాలుగు ఏడు మనలో ఎవడును తన కోసమే బ్రతకడు ఎవడు తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అలే కాబట్టి మనం బ్రతికినా ప్రభు కొరకే బ్రతకాలా మనం చనిపోయినా ప్రభు కొరకే చనిపోవాలా ఇది వాక్యం చెప్పే ఖచ్చితమైనటువంటి సత్యం ప్రియుడారు అలాగే ఎవరైతే జీవిస్తారో ప్రియుడారా వారి యొక్క ప్రాణాన్ని మరి వారు తమ మరి పరలోకములో మరి తమ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకుంటారు ప్రభువు చెప్పాడు ఎవడైతే తన ప్రాణం కాపాడుకుంటాడో ఈ లోకంలో వాడు తన ప్రాణాన్ని నరకంలో పోగొట్టుకుంటాడు ఎవడైతే నా కొరకు ప్రాణం పోగొట్టుకుంటాడో వాడు తన ప్రాణాన్ని రాబోయే నిత్య జీవంలో కాపాడుకుంటాడని ప్రభువారు చెప్పి ఉన్నారు కాబట్టి ప్రియులరా మనం ప్రభువు కొరకు చనిపోవటానికి సిద్ధపడి ఉండాలి ఆ రోజుగా మనం గమనించినట్లయితే మరి ప్రియమైనటువంటి వార్లరా సంఘము కొరకు చనిపోవటానికి మనం సిద్ధపడి ఉండాలి మొదటి గస్తలని రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వార్లరా అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ ఎందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి మీ హలే అంటే అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు సువార్తను మాత్రమే కాదు మీకు ఇవ్వటానికి మేము సిద్ధపడి ఉండేది మా ప్రాణాలని ఇవ్వటానికి కూడా మేము సిద్ధపడి ఉన్నామని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు హలేలుయా కాబట్టి క్రీస్తు కొరకు సంగము కొరకు ప్రిల్లరా మనము అర్పించాలి మరి యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులు రకరకాల ప్రాంతాల్లో రకరకాల విధాలుగా వాళ్ళు ప్రభు కొరకు సంగము కొరకు వాళ్ళు తమ ప్రాణాలు వాళ్ళు దారపోశారు అందువల్ల వారి యొక్క పేర్లు నూతన ఎరుసలేమనే పట్టణము మరి పన్నెండు పునాదుల మీద పన్నెండుగురు అపోస్తులలో పేర్లు కనబడుచున్నవి హలే కాబట్టి అంత మాత్రమే కాదు మరి ఎంతోమంది భక్తులు కూడా విలియం కేరీ అగస్టిన్ కానీ అలాగే ప్రిల్లర డేవిడ్ లివింగ్స్టన్ కానీ అలాగే ప్రిల్లర ఐరన్ సైడ్ కానీ అలాగే ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా విలియం బూత్ గాని మరి ప్రియులరా ఇలాంటి ఎంతో మంది ప్రియులరా భక్తులు కూడా సంగము కొరకు తమ ప్రాణాలని ఇచ్చివేశారు ప్రిమైన దేవుని బిడ్ల హలే కాబట్టి మనము ప్రభు 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 సంఘము కొరకు ఆ సంగమనగా ఆయన శరీరము ఆ శరీరమునకు ఆయన శిరస్సు గనుక అనగా ప్రభు అనే శిరస్సు కొరకు సంఘము అనే ఆయన శరీరము కొరకు మన ప్రాణాలను ఇవ్వటానికి కూడా మనం సిద్ధపడాలి ఎందుకంటే సంగము కొరకు ఆయన తన ప్రాణాన్ని సిలువులో దారపోసాడు కాబట్టి మనం కూడా మన మనం ప్రభు కొరకు సంగము కొరకు మన సహోదరుల కొరకు ఇచ్చుటకు కూడా మనం బద్దులుగా ఉండాలి అని ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్న పాఠం హలే కాబట్టి అలాంటి వారిగా మనం ఉండాలి ఏడోదిగా మనం గమనించినట్లయితే ప్రభు రెండవ రాకడకు మనం సిద్ధపడి ఉండాలి ప్రభువు రెండవ రాకడకు మనం సిద్ధపడి ఉండాలని ప్రియమైన వార్లరా మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని పిట్లరా అందులో ప్రభు యొక్క కడబోర శబ్దాన్ని వినటానికి రెండోదిగా ప్రభువును కలుసుకోవటానికి మూడోదిగా ప్రభువుతో వివాహవానికి నాలుగోదిగా ఫ్రెండ్లీ విందుకి ఐదోదిగా న్యాయపీఠం యొక్క తీర్పులో మనకొచ్చే బహుమానాల కొరకు ఆరోదిగా మహిమలోకి ప్రవేశించటానికి ఏడో పాయింట్లో ఆరు విషయాల కొరకు మనము రెండవ రాకడ కొరకు ప్రభు రెండవ రాకడ కొరకు ఈ ఆరు విషయాలు జరుగుతాయి గనుక వీటి కొరకు మనము సిద్ధపడి ఉండాలి హలే కాబట్టి ప్రిమీనిటువంటి దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చినము మనం గమనించినట్లయితే ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా అక్కడ వ్రాయబడినటువంటి మాట మనం గమనిస్తే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది హలే అంటే యేసు క్రీస్తు యొక్క భార్య అంటే యేసుక్రీస్తు గొర్రె పిల్ల ఆయన భార్య వధువు సంఘము ఆ వధువు సంఘము క్రీస్తు యొక్క బోధతో అపోస్తుల యొక్క బోధతో అనగా యేసు ప్రభు యొక్క సువార్త విని విశ్వసించి మారు మనసు పొంది భారతం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుచు తమ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకొనుచు ప్రతిరోజు పరిశుద్ధపరచుకొనొచ్చు అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయుట ఎందు ఎప్పుడైతే ఈ యొక్క గొర్రెపల్లి యొక్క భార్య వధువు ఈ యొక్క క్రీస్తు బోధ అపోస్తుల బోధ చేత తను తాను సిద్ధపరుచుకొని ఉన్నదంట హలేలుయా అలాగా ఎవరైతే సిద్ధపడి ఉంటారో ప్రియమైనటువంటి దేవుని పిట్లారా మరి అటివారు మరి ఆ పరలోకానికి వాళ్ళు ఎత్తబడతారు హలేలుయా ప్రిమైనటువంటి దేవనబిడ్డలారా లోక రాసినటువంటి సువార్త మనం గమనించినట్లయితే పన్నెండో అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై వచనాల వరకు మనం గమనిస్తే మీ నడుములు కట్టుకొని ఉండుడి మీ దీపములు వెలుగుచుండనీయుడి అంటే మీ మనసుని నడుము కట్టుకోండి మీ దీపములు వెలుగుచుండనీయుడి దీపం వెలుగుచుండనీయుడి అంటే ఆ దీపం వెలుగుచొండనీయుడి దీపము అనగా ప్రియమైన వార్లరా మన సాక్ష్య జీవితానికి గుర్తు అందులో ఉన్న నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు కనుక మీ దీపములు వెలుగుచుండనీయుడి పరిశుద్ధాత్మ ద్వారా మంచి సాక్ష్యం కలిగి మీ దీపములు వెలుగుచుండనీయుడి తమ ప్రభువు విందు నుండి వచ్చి తట్టగానే అంటే ప్రభువు విందు నుంచి వచ్చి తట్టగానే అంటే విందు అంటే పరలోకానికి సాదృశ్యము ఆ పరలోకము నుంచి వచ్చి ఆయన తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకొని వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిని ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయ నీయడని తెలుసుకొనుడి మీరు అనుకొని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండు అని ప్రభు చెప్తున్నాడు అలాగే మన మత వార్త ఇరవై ఐదు అధ్యాయం పదో వచనము మనం గమనించినట్లయితే ఫిర్యారా యేసుక్రీస్తు ప్రభు వారు పది మంది కన్నీకులను గురించినటువంటి ఉపమానాన్ని ఇరవై ఐదు అధ్యాయంలో ఆయన చెప్పి ఉన్నాడు ఐదు బుద్ధి గల ఐదు బుద్ధి లేని కన్నీకులు బుద్ధి కలిగినటువంటి ఐదు కన్యకులు తమ యొక్క దీపములను మనసు కట్టుకు మనసు నడుము మనసు నడుము కట్టుకొని తమ దీపములను వెలుగుచొండనిస్తూ ప్రభువు కొరకు ఎదురు చూశారు కనుక సిద్ధపడ్డారు కనుక ప్రభువు వచ్చి తలుపు తట్టగానే పెండ్లివిందు నుంచి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు కనుక వాళ్ళు సిద్ధపడి ఉన్నటువంటి వారు మరి దే యేసు ప్రభుతో కూడా పెండ్లివిందుకు పరలోకమునకు లోపలికి పోయి హలే లుయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిట్లరా యేసు ప్రభు ఏ జామున వస్తాడో మనకు తెలియదు యేసు ప్రభు మరి ప్రియులరా ఆయన మొదటి జామున వస్తాడు అంటే ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు వస్తాడు రెండవ జాము తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు వస్తాడు మూడవ జాము పన్నెండు నుంచి మరి మూడు గంటల లోపల వస్తాడు నాలుగో జాము మూడు నుంచి ఆరు గంటల లోపల వస్తాడు కోడి కూసినప్పుడు వస్తాడు పొద్దున వస్తాడో మధ్యాహ్నం వస్తాడో గురుకున్నప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు గనుక దొంగం వచ్చినట్టు ఆయన రాబోతున్నాడు కనుక మనం సిద్ధంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది ఏవంశార్త పద్నాలుగు రెండులో నేను మీకు స్థలం సిద్ధపరచి వెలుచున్నానని చెప్పి ఉన్నాడు ఫిబ్రవరి పదకొండు పదహారులో మరి దేవుడు వారి కొరకు శ్రేష్టమైన పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడని చెబుతున్నాడు మొదటి కొన్ని రెండు తొమ్మిదిలో మరి పిల్లల మరి దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడవు చెవికి వినపడవు మనిషి హృదయానికి గోచరం కామని గోచ గోచరము కావని చెబుతున్నాడు ప్రకటన ఇరవై ఒకటి రెండులో ప్రియమైనటువంటి వారలరా అక్కడ మనం గమనిస్తే మరియు నేను నూతనమైన ఇరుసలేమో ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఎంపడి సిద్ధపడి పరలోకమందున దేవుని యుద్ధ నుంచి దిగివచ్చుట సూచి తిని అదే నూతనమైన ఎరుసలేము కాబట్టి ఆ నూతనమైనటువంటి ఎరుసలేము మరి నూతన ఆకాశము నూతన భూమి అంటే ఈ పాత ఆకాశం పాత భూమి పోయిన తర్వాత నూతన ఆకాశం నూతన భూమి వస్తుంది ఆ నూతన భూమి నూతన ఆకాశం ఆకాశం భూమి మధ్యలో ఈ నూతన ఉంటుంది ఆ నూతన ఇరుశలేములో చితపడినటువంటి వారు అందరినీ కూడా మరి ప్రభు ఆ యొక్క నూతన ఇరుసలేముకి వారిని తీసుకుని వెళ్తాడు ఆ నూతన ఇరుసలేమే మరి మనకు తల్లి అని గలతీ పత్రికలో పౌలు గారు రాస్తూ ఉన్నాడు మత ఈ సువార్త ఇరవై ఐదు ముప్పై నాలుగులో ఆయన చెబుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలరా అక్కడేమంటాడంటే మరి అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అలే కాబట్టి ఈ లోకం పుట్టినది మొదలుకొని ఆ యొక్క నూతనమైనటువంటి ఎరిసిలేమని ప్రభువు మనకు సిద్ధపరిచాడు రెండో కొరింది ఐదు ఐదులో దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దాని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు ఈ లోకములో మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ప్రియమైనటువంటి దేవుని పెట్టారు కాబట్టి ఈ యొక్క ఏడు విషయాల్లో మనం సిద్ధపడాలి ఒక తీర్మానం ఉంటేనే కానీ మనం సిద్ధపడలేం కనుక మరి బైబిల్ చెప్పుచున్నటువంటి మరి సిద్ధపడి ఉండు ఈ అంశానికి మీరు లోబడి ఏడు పాయింట్స్కి మీరు లోబడి ప్రభు కృప పొందాలని మనం చేస్తున్నాం ప్రియమైనటువంటి వార్లరా మరి అందరూ తల ప్రార్థన చేసుకుందాం ప్రియమైనటువంటి వార్లరా ప్రభు అయిన ఎస్ ప్రేమ కలిగిన తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకొన్నాం నాయన ఈ యొక్క వాక్యము విన్నటువంటి ప్రతి వారిని దీవించి ఆస్వాదించండి అయా ప్రభు ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు మీరు దీవించండి ఈ వాక్యానుసారంగా ప్రభు ఏ ఏ విషయాల్లో నాయన క్రైస్తవులు సిద్ధపడాలో ఆయా విషయాల్లో నాయన మరి విశేషముగా సిద్ధపడి రాకడ కొరకు ఎదురు చూసే భాగ్యం దయచేయండి ఈ కరోనా వైరస్ ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుండగా అయా ఈ దినములు తక్కువ చేయండి ఏర్పరచబడిన వారి నిమిత్తం నాయన అలాగే ప్రభు అయా మిడతల కరువు ఉంది ఈ కరువులు ఎన్ని కూడా వేదనలకు ప్రారంభమని మీరు చెప్పి ఉన్నారు కనుక అయా మాకు ఓర్పు సహనాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆశీర్వాదం తీసుకుందాం తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతిబడికి ప్రభు సదాకాలం తోడే నడిపించను గాక క్రీస్తు కృప ప్రార్థనా మందిరం హరిజనవాడ నవాపేట నెల్లూరు నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది బేస్ మట్టం వరకు వచ్చి ఉన్నది ఇక్కడ అందరూ పేద విశ్వాసులు మీ సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాము దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ జీరో టూ సెవెన్